హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు జేసుద గారిని చూడాలనుకుంటున్నారా? అయితే ఈ శనివారం, ఆదివారం అంటే 11th 12th మీరు జేసుద గారిని బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఒక అవకాశం. ఎందుకంటే ఇప్పుడు నేను ఆ అడ్రస్ కూడా యాడ్ చేశాను, లలిత్ అశోక్. అక్కడ మీరు ఆ 2 రోజుల్లో ఆ ఆంటీని మీట్ చేయొచ్చు. నాకు చాలా రోజులుగా వాళ్ళని కలవాలని, వాళ్ళతో మాట్లాడాలని చాలా ఇష్టంగా ఉండేది. మీకు తెలిసిందే, తను మా పిన్ని ఫ్రెండ్. తను ఎలా పరిచయం ఏంటంటే, ఏదో ఒక శారీ డిజైన్ చేసినప్పుడు ఎవరో కట్టుకుని వెళ్తే ఎవరు డిజైన్ చేసింది అని చెప్పి కనుక్కొని పిన్ని దగ్గరికి మాట్లాడడం, పిన్నితో ఒక తర్వాత క్లోజ్ అవ్వడం జరిగింది. సో పిన్ని చెప్పిన విషయాలను బట్టి చూస్తే నాకు చాలా ఎప్పుడెప్పుడు కలుద్దామా, ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అన్నంత కుతూహలం ఉండేది. పిన్నికి ఒక 20 ఇయర్స్గా తెలుసంట. అప్పటి నుంచి కూడా తను గమనించింది ఏంటంటే, ఒక బెస్ట్ యాక్టర్ కంటే కూడా ఒక మంచి మనిషి అని చెప్తూ ఉంటుంది. చాలామంది యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, కానీ తను ఎప్పుడు కూడా డౌన్ టు ఎర్త్ ఉంటుందంట. అది బాగా నచ్చింది నాకు. తర్వాత జేసుద ఆంటీ ఎప్పుడు కూడా నెగిటివ్గా చెప్పేవాళ్ళని ఎంకరేజ్ చేయదు. అదేవిధంగా ఏదైనా ఒక తన్ని ఏదైనా తప్పుగా అన్నా కూడా దాన్ని లైట్ తీసుకోవడం, సో ఇలాంటి వాళ్ళు వీళ్ళ క్యారెక్టర్ ఇదే అని వాళ్ళకి దూరంగా ఉండడం, వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకపోవడం, మనం నార్మల్గా మనం ఏమైనా తిట్టే తిరిగి తిట్టేదో లేకపోతే వేరే వాళ్ళ దగ్గర మనం డిస్కస్ చేస్తూ ఉంటాం, అలాంటివన్నీ కూడా చేయరంట. అదే చెప్తూ ఉంటారంట పిన్నితో సీత, వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ మనకు అర్థమైంది, సో మనకు నచ్చలేదు. నచ్చినప్పుడు వాళ్ళని తిట్టి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర చెప్పి అవి చిన్న ప్రాబ్లం పెద్ద చేసుకునే కంటే, సో సింపుల్గా వాళ్ళని అవాయిడ్ చేయడం బెటర్ కదా అని చెప్పేదంట. ఇంకా తనకు హెల్పింగ్ నేచర్ కూడా చాలా ఎక్కువ అని చెప్తుంది పిన్ని. తను ఒకవేళ చేసే పొజిషన్లో లేకపోయినా అట్లీస్ట్ తనకి మనసుకు వస్తే వేరే వాళ్ళ చేత చెప్పి చేయించడం, అలా ఇంకా తన ఫ్యామిలీకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వడం, తన ఫ్యామిలీతో అంత అటాచ్మెంట్ ఉండడం, ఈవెన్ వాళ్ళ అమ్మగారిని కూడా తన దగ్గర పెట్టుకొని చాలా ప్రేమగా చూడడం, ఇవన్నీ చూస్తుంటే చాలా ఇలా ఉండాలి అనిపించే విధంగా ఉన్నారన్నమాట. ఇంకా మెయిన్ వచ్చి ఒకవేళ నాకు నచ్చిన విషయం ఏంటంటే, వాళ్ళ క్యారెక్టర్ బాగాలేదు అనుకుంటే వాళ్ళని దూరం పెట్టడం, వాళ్ళ గురించి మాట్లాడుకోకుండా ఉండడం, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అని అనుకోకపోవడం, అది నాకు బాగా నచ్చింది. ఇంకా ఏంటంటే, మన పిన్ని చెప్పినట్లు ఒకవేళ తనతో వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ జేసుదాంటికి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారో అదేలాగా వీళ్ళందరికి కూడా ఇంపార్టెన్స్ ఇచ్చేలాగా చూసుకుంటారంట. అదే నాకు ఇస్తే చాలు కదా, వీళ్ళందరితో ఏముంది, వీళ్ళు నాతో వచ్చారు కదా అలా కాకుండా, సో వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మొన్న నేను జేసుదాంటితో మాట్లాడినప్పుడు పిన్ని నాకు ఫోన్ ఇచ్చారు, మాట్లాడు మా అమ్మాయితో అని చెప్పి. అప్పుడు నాతో మాట్లాడిన తర్వాత సీత గారికి ఫోన్ ఇవ్వండి అని చెప్పి అన్నారన్నమాట లాస్ట్ లో. అప్పుడు నేను అన్నాను, అదేంటి పిన్ని నేను సీత అందా, సీత గారు అంటుంది ఏంటి అంటే, లేదు లేదు ఎవరితో చెప్పేటప్పుడు అలానే చెప్తుంది, నాతో మాట్లాడేటప్పుడు సీత అని మాట్లాడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఆ ఒక్క మాటలో కూడా మనం ఎంత వాల్యూ ఇస్తుంది అనేది తెలుసుకోవచ్చు. మెయిన్ నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీరు ఆంటీని కలుసుకోవాలనుకుంటే ఈ హోటల్లో నేను అడ్రస్ కూడా ఇచ్చాను, దానిలో ఈ సాటర్డే సండే మీరు మీట్ అవ్వచ్చు. సో ఎందుకు అక్కడ ఆ సాటర్డే సండే అక్కడ ఆంటీ వస్తున్నారనేది నేను రైతుబిడ్డ నిర్మలారెడ్డి ఛానల్లో పెడతాను. సో ఆంటీని నేను ఒక క్లిప్పింగ్ తీసి పంపించమన్నాను, ఏ పర్పస్తో తను అక్కడికి వస్తుంది అని చెప్పి. సో ఆంటీ క్లిప్పింగ్ పంపించినాక నేను ఆ ఛానల్లో ఏంటి, ఎందుకు అక్కడికి వస్తున్నారు, ఎందుకు 2 డేస్ అక్కడ ఉంటున్నారు అని చెప్పి ఆ ఛానల్లో వీడియో పెడతాను. ఇంకొకటి ఏంటంటే, ఆంటీతో కూడా అదే నేను అడిగాను పిన్నిని, పిన్ని అంత బిజీగా ఉంటుంది కదా 2 డేస్, మనకి ఏదైనా కొంచెం మనతో మాట్లాడేదానికి అవుతుందా అంటే, ఏం లేదు అలా ఏం లేదు, రెస్ట్ తీసుకునే టైంలో కావాలంటే కూడా ఒక 1/2 అవర్ మాట్లాడుతుంది, మరి ఎక్కువసేపు మాట్లాడాలంటే కష్టమేమో కానీ ఒక 15 మినిట్స్ టు 1/2 అవర్ ఓకే, నీకెందుకు నేను మాట్లాడిస్తాను అని చెప్పి పిన్ని చెప్పడం జరిగింది. ఇంకా ఇంకొక ఇన్సిడెంట్ ఇప్పుడే చెప్పింది పిన్ని, అదేంటంటే ఒకసారి వీళ్ళు ఎక్కడో ఏదో ప్రోగ్రామ్ కోసం విజయవాడ వెళ్ళారంట. అప్పుడు పిన్ని కూడా ఉన్నారంట జేసుద ఆంటీతో. ఒక హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కు దేనికో ఆగారంట. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కార్లో కూర్చున్న తర్వాత చాలా మంది జేసుదా జేసుదా అని అనడంతో కార్ డ్రైవర్ లోపల ముందుకి వెళ్ళిపోయారంట. కానీ జేసుద ఆంటీ మళ్ళీ వెనక్కి రంపించి ఆగి, చూడు వాళ్ళంత పాపం అంత ఉత్సాహంగా చూడాలని వచ్చినప్పుడు మనం అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి కారు ఆపించి
కారు దిగి అందరితో కాసేపు మాట్లాడి తర్వాత బయలుదేరారంట. సో అంత ఇప్పుడు వెళ్ళిపోయి ఉండొచ్చు కదా వీళ్ళు, ఒకవేళ యశోదాంటి గమనించలేదని కూడా వీళ్ళు చూసే వాళ్ళందరూ అనుకోవచ్చు. కాకపోతే అంత మంచిగా వాళ్ళందరితో మాట్లాడడం అనేది అక్కడే ఆంటీ గొప్పతనం మనకు తెలుస్తుంది. సో పిన్నీతో మాట్లాడినప్పుడు నాకు ఇచ్చింది కదా ఫోను, అప్పుడు నేను మాట్లాడంగానే ఇట్లా మా అమ్మాయి యూట్యూబ్ కూడా చేస్తుంది అని చెప్పి మా పిన్ని చెప్పడంతో, అవునా ఏం ఛానల్, నీ ఛానల్ ఏమిటి నేమ్ ఏంటి నేను చూస్తాను చెప్పు అని చెప్తే, నేను రైతు బిడ్డ నిర్మలారెడ్డి అని చెప్పడంతో రైతు బిడ్డనా అని చెప్పి ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు అవునా అంటే నేను రైతు బిడ్డనే, అందువల్ల రైతు బిడ్డ నిర్మలారెడ్డి అని పెట్టుకున్నాను అని చెప్పడంతో, సరే నాకు ఏదైనా ఒక లింక్ పంపించు నేను చూస్తాను అని చెప్పి ఆంటీ చెప్పారు. తర్వాత నేను కొన్ని వీడియోస్ పంపించాను, ఆ వీడియోస్ చూసిన తర్వాత అంత ఓపిక్గా చూసి తను నాకు మళ్ళీ రిప్లై ఇచ్చారు బాగున్నాయి అని చెప్పి, అది నాకు చాలా సంతోషం వేసింది అన్నమాట. మళ్ళీ నేను ఆంటీ పిన్నీతో అన్నాను, ఆంటీ చూసిందో లేదో లేకపోతే ఊరికే గన జస్ట్ సింబల్ పెట్టిందేమో బాగుంది అని చెప్పి అని అన్నప్పుడు పిన్ని అన్నారు అలా ఏం చేయదు, ఒకవేళ తీరిక లేకున్నా కూడా ఎప్పుడన్నా పిన్ని కాల్ చేసినప్పుడు కూడా నేను చాలా బిజీగా ఉన్నాను సీతు నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్తుందంట. కానీ మళ్ళీ మర్చిపోకుండా ఆ రోజు తర్వాత రోజు కాల్ చేసి ఎందుకు కాల్ చేసావు అని చెప్పి అడుగుతుందంట. అంటే నార్మల్గా కాల్ చేసావా లేదా ఏదైనా ఏదైనా ప్రాబ్లం ఉందా అని అడుగుతుందంట. ఎందుకంటే పిన్ని అందరు ఫ్రెండ్స్ లాగా ఎప్పుడు జేసుదాంటికి చేయదంట, చాలా రేర్గా చేస్తుందంట. అవసరం లేకపోయినా కూడా జస్ట్ ఒక పలకరింపు కోసం చేస్తుంటుంది, చాలా రోజులైంది కదా కలిసి కానీ మాట్లాడి కానీ అని చెప్పి. ఇంకొకటి ఏంటంటే పిన్నికి ఫ్రెండ్స్ సర్కిల్ చాలా ఎక్కువ, అందరు కూడా హైఫై సర్కిల్, కానీ పిన్ని ఎంత ప్రాబ్లంలో ఉన్నా కూడా ఎప్పుడు ఎవరిని ఏమి అడగదంట. ఎందుకంటే మనం ఇప్పుడు మనం ఏదైనా చెప్పే విషయాలు అందరూ కూడా పాజిటివ్గా తీసుకోరు, కొంతమందే పాజిటివ్గా తీసుకుంటారు, అలాంటి వాళ్ళతోనే మనం షేర్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటుంది. ఆ కొంతమందిలో జసుదా గారు ఉన్నారు. తను ఏదైనా పిన్ని ప్రాబ్లం ఏదైనా చెప్పినప్పుడు తను ఆ ప్రాబ్లంకి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం. ఒక్కొక్కసారి మనం డబ్బు వల్లనే అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మన సలహాలు కూడా అవసరం అవుతుంది ఫ్రెండ్స్ దగ్గర. సో వాళ్ళు ఇచ్చే వాల్యుబుల్ సలహాతో కూడా మన లైఫ్ టర్న్ అవుతుంది. సో ఆ విధంగా చాలా సందర్భాల్లో జసుదా అంటే మన పిన్నికి సలహాలు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే చాలా కొద్ది మంది ఆ విధంగా ఉంటారు. సో అలాంటి ఫ్రెండ్స్ని మనం ఎప్పుడు కూడా పోగొట్టుకోకూడదు అని చెప్పి పిన్ని చెప్తూ ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటారన్నమాట స్వార్థపరులు ఉంటారు అన్నమాట. అంటే వీళ్ళకి దగ్గరైతే వీళ్ళకి ఏమైనా హెల్ప్ అడుగుతారేమో అని కొంచెం దూరం చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఓన్లీ టచ్ మీ నాట్ అన్నట్లు ఉండాలి. అంటే మనం పోగొట్టుకోని అవసరం లేదు, జస్ట్ ఏమంటే ఏమి అలా ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఒకరి సహాయం అర్జించే స్థితిలో మనం ఉండకూడదు. ఎంత ప్రాబ్లంలో ఉన్నా వాళ్ళై వాళ్ళు మన దగ్గరకు వచ్చి మేము ఇది హెల్ప్ చేయగలుగుతాం అని అన్నప్పుడు కూడా మనం ఫస్ట్ అవాయిడ్ చేయాలి. తర్వాత వాళ్ళు రెండు మూడు సార్లు అడిగినప్పుడే వాళ్ళు రియల్ హెల్ప్ అని మనకు అర్థమవుతుంది అని చెప్పి పిన్నే చెప్పడం జరిగింది. చాలా మంది ఊరికే మా పర్లేదు మేము చేస్తాం అంటారు, కానీ అలాంటి వాళ్ళని కూడా మనం తీసుకోకూడదు. హార్ట్ఫుల్గా చేసే వాళ్ళంటే మనల్ని అప్రోచ్ అవుతారు, రెండు మూడు సార్లు అడుగుతారు, అప్పుడే మనకు అర్థమవుతుంది వాళ్ళు చేసే రియల్ హెల్ప్ అని చెప్పి. సో అందువల్ల నేను ఎక్కువ మందితో నా ప్రాబ్లమ్స్ ఏవి కూడా నేను షేర్ చేసుకోను అని చెప్పి పిన్ని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక మంచి వ్యక్తిని మనం గురించి చెప్పుకోవడం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఆ గొప్ప వ్యక్తి జేసుదాంటి కావడం నాకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. సో ఇవన్నీ కూడా మీకు సుత్తో బోరో సోదో అంటూ ఉంటారు, కానీ నాకెందుకో మన నా సబ్స్క్రైబర్ చాలా మంది వాల్యూస్ ఇచ్చేవాళ్ళు కాబట్టి సో వాళ్ళందరికీ కూడా అర్థం అవ్వాలని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకా జసుదా అంటే వాళ్ళ మదర్ కూడా చాలా అఫెక్షనేట్గా ఉంటుందని పిన్ని చెప్పింది. బహుశా జసుదా అంటీకి వాళ్ళ అమ్మ లక్షణాలు వచ్చినాయేమో అని కూడా అంటూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అంత సెలబ్రిటీ అయ్యుండి కూడా ఏదైనా మనం ఒక ప్రాబ్లమో ఏదైనా ఒక సొల్యూషన్ అడిగినప్పుడు ఓపిక్గా ఆ ప్రాబ్లం అంతా విని సొల్యూషన్ ఇవ్వడం అనేది చాలా గొప్పగా అనిపించింది నాకు. అంత రేంజ్లో ఉన్నప్పుడు కూడా, అంటే చెప్పాను కదా పిన్నికి 20 ఇయర్స్గా తెలుసు అని చెప్పి, సో అంత టైం ఇచ్చి వాళ్ళకి ఒకవేళ చాలా బిజీగా ఉన్నా కూడా మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏనడం అనేది నాకు చాలా గొప్పగా అనిపించింది. అందుకే మీకు షేర్ చేయాలనుకున్నాను ఈ కొన్ని, చాలా తక్కువ అనమాట నేను చెప్పినవి. పిన్ని ఇంకా చాలా చెప్పింది, ఇంకా అలా చెప్పుకుంటూ పోతే ఒక ఎపిసోడ్లు అయిపోతుంటుందేమో. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, ఎప్పుడెప్పుడు సాటర్డే వస్తుందా, ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, పోయి ఆంటీని కలిసి నాకు ఫస్ట్ ఆంటీ పాదాలకు నమస్కారం చేసుకునే అంత గొప్ప సంస్కారం అనిపించింది పిన్ని చెప్పాక. కొన్ని ఏదేదో చెప్తూ ఉంటారు కానీ దగ్గరగా
కొంతమంది చూస్తూ ఉంటారు. చాలా దగ్గరగా పిన్ని చూసినప్పుడు అనిపించింది ఏంటంటే ఆవిడలో ఉన్న సంస్కారం, ఒక జెన్యున్ గా ఉన్న నిజాయితీ, తర్వాత అఫెక్షన్ గా ఉన్న, ఒకరిని దగ్గర తీసేంత మంచి హృదయం, అలాంటివన్నీ మనం చూసినప్పుడు రియల్ గా నమ్మాల్సి వస్తుంది అనమాట వీళ్ళు ఇలానా అనేసి. నార్మల్ గా మనం చాలా వీడియోస్ లో చూస్తుంటాం అట్లా ఇట్లా అని చెప్తూ ఉంటారు. సో అవన్నీ వాళ్ళకి తెలియదు కదా, జస్ట్ వాళ్ళ వీడియో కోసమో లేకపోతే వాళ్ళ వీడియో హైలైట్ అవ్వడం కోసమో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా మనం నమ్మని అవసరం లేదు, ఎందుకంటే మూవీ ఆర్టిస్టుల మీద ఎక్కువ గాసిప్సే ఉంటాయి, వాళ్ళ రియల్ లైఫ్ లో ఏం జరిగిందని ఎవరు దగ్గరగా చూడరు కదా. ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, వాళ్ళకి భోజనం వడ్డించినప్పుడు పని వాళ్ళు ఉంటారు కదా, సో పెట్టండి తినండి అన్నట్లు కాకుండా తనే దగ్గరుండి వడ్డించడం అనేది చాలా గొప్పగా అనిపిస్తుంది అంట పిన్నికి. ఇంకా ఏదైనా ఈ కర్రీ బాగుందంటే వెంటనే బాక్స్ లో వేసి కూడా పిన్నికి ఇచ్చేసి పంపిస్తుందంట. పిన్నికే కాదు వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరికైనా కూడా ఇచ్చే ఈ కర్రీ చాలా బాగా నచ్చింది అనగానే, అంటే ఏదో బాగుంది అనగానే ఓకే థ్యాంక్ యూ అనేసి మనం ఊరికే ఉంటాం కదా. అలా కాకుండా తను మళ్ళీ ఆ కర్రీని ఇచ్చి పంపించడం అనేది కూడా నాకు బాగా అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఆంటీని కలుసుకోవాలన్నా లేదా ఆంటీని దగ్గరగా మాట్లాడాలన్నా లేదా ఆంటీతో సెల్ఫీ తీసుకోవాలన్నా కూడా మీరు ఈ సాటర్డే సండే ఆ లలిత్ అశోక్ హోటల్కి వచ్చినట్లయితే మీరు ఆంటీని డైరెక్ట్గా కూడా కలుసుకోవచ్చు. నేను కూడా మోస్ట్లీ ఆ 2 డేస్ అక్కడే ఉండాలనుకుంటున్నాను, అట్లీస్ట్ 2 డేస్ నా టైం స్పెండ్ చేయలేకపోయినా అట్లీస్ట్ 1 డే అక్కడ ఉండాలనుకుంటున్నాను. అడ్రస్ కూడా దీనిలో ఇచ్చాను కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీకు ఇది బోర్ అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.